చింతపండు ధరలు దిగి వస్తున్నాయి మార్కెట్లో ధరలు తగ్గడం వినియోగదారులకు కలిసొచ్చే అంశమైన పండించిన రైతులకు మాత్రం కష్టంగా మారింది ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి పంట అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే రైతులు కౌలుదారులు నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది వ్యాపారులు సరైన ధరలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చింతపండు సీజన్ ప్రారంభం అవడంతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి ప్రధానంగా హైదరాబాద్ మలక్కేట్ మార్కెట్ యార్డును కొనుగోళ్లతో సందడిగా మారింది రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున చింతపండు తీసుకువస్తున్నారు ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో కాపు బాగా వచ్చింది అయితే మార్కెట్లో ధర తగ్గడం రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది నాణ్యత ఆధారంగా క్వింటాలు కనిష్టంగా నాలుగు రూపాయల నుంచి గరిష్టంగా ఎనిమిది రూపాయల వరకు పలుకుతోంది పెట్టిన పెట్టుబడి ఖర్చులతో పోలిస్తే ఈ ధర ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు కౌలుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ ఏం మా ఏం రేట్ లేదు సార్ మాకు పెట్టుబడి కూలీలో కూల్ వెళ్తలేవు పూర్తి ఈసారి పూర్తి డౌన్ ఉంది నీరుడుసారి నీరుడు బాగా ధరలు ఉన్నట్టని చెప్పి ఆ ధరలు చూసి మేము ఈసారి చెట్లు ఎక్కువ ధరలో కట్టుకున్నాము ఇప్పుడు తీరా చూస్తే మాకు ఈ కూలీ కూల్లే కుళ్ళు కూడా దొరికేటట్టు లేవు పెట్టుబడి ఎందుకు లేకుంటుంది సార్ మేము చెట్లు మా సొంతం చెట్లు కావు కదా వేరే వాళ్ళ దగ్గర పట్టుకుంటాము పట్టుకొని మేము జర డౌనే ఉంది సార్ చాలా డౌన్ ఉంది కూలీలకు దానికి చాలా దిగుబడి అవుతుంది కానీ దిగుబడి తక్కువ రేట్లు మ్యాక్సిమం పదిహేను పైన ఉంటేనే బాగుంది సార్ పూర తక్కువ ఉంది మాది ఇక మార్కెట్లో కూడా మందు పండ వస్తుంది ఇక దానివల్ల మళ్ళీ ఇవి కూడా వస్తారు మన అసమ్ కూడా వస్తారు కొన్ని వాళ్ళు అట్లానే ఇది కూడా తక్కువ గ్రామాల్లో చెట్లు ఎక్కి చింత తెంపేందుకు పురుష కూలీలకు ఏడు వందల రూపాయలు చింత పొట్టు గింజ తీసేందుకు మహిళా కూలీలకు మూడు వందల రూపాయలు ఇవ్వాల్సి వస్తోంది వీటికి రవాణా ఖర్చులు అదనం అన్ని భరించి చింతపండును మార్కెట్కు తెస్తే సరైన ధర రావడం లేదని రైతులు చెబుతున్నారు చిల్లర మార్కెట్లో కిలో చింతపండు ధర నూట పది నుంచి నూట నలభై రూపాయల వరకు పలుకుతోంది గత ఏడాది కోవిడ్ సమయంలో చింతపండు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పంట ఎక్కువగా రావడంతో రేటు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏమి ఇక్కడ రేట్లు ఎనిమిది వేలు తొమ్మిది వేల దాకా అవుతుంది అది వాళ్ళకు రైతులు మాకు వర్కౌట్ లేదు లేబర్ ఛార్జెస్ వర్కౌట్ అవుతులేదని వాళ్ళు బాధపడుతున్నారు మొదటిసారి కొంచెం లాక్డౌన్లో ట్రేడర్స్ కూడా లాస్ అయ్యారు రైతులకు కూడా లాస్ అయింది ఈసారి వస్తుందంటే ఈసారి చింతపండు కూడా వచ్చేసి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది మనకి సిద్దిపేట నుంచి వస్తుంది రాయచూర్ నుంచి వస్తుంది నారాయణ మనకి చింతపండు అయితే అరెవల్స్ వస్తున్నాయి సో రేట్స్ అనేది కూడా నార్మల్ గానే ఉన్నాయి ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అని అంటే ముందు ముందు రానున్న టైంలో చెప్పలేము ఇప్పుడైతే ప్రస్తుతానికి వన్ ట్వంటీ రూపీస్ వరకు అయితే నడుస్తుంది ఉగాది సమయంలో సాధారణంగా చింతపండు ధరలు ఓ మోస్తరు అధికంగా ఉంటాయి కానీ మార్కెట్లో కమిషన్ ఏజెంట్ల మాయాజాలంతో పెద్దగా ధరలు పలకడం లేదు గత ఏడాది చింతపండు ధరలు బాగా ఉండడంతో అదే ఆశతో చింతపండు తీసుకువచ్చిన వారి ఆశలు ఆవిరయ్యాయి